చెల్లెమ్మ, ఐ మిస్ యూ. రాఖీ పండుగ రోజు ఇంటికి రావాలని, నీ చేతితో రాఖీ కట్టించుకోవాలని చాలా ఉంది. కాని ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ అంటూ వచ్చి ఇక్కడ తెల్లోల దేశంలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. రాఖీ పండుగ అనగానే నువ్వు నా చేతికి పూరి సైజ్ అంత పెద్ద రాఖీని కట్టిన రోజులే గుర్తుకొస్తాయి. ఇక మన వీధిలో ఇందు, రేణు, ప్రభ, రజితలు మణికట్టు నుండి మోచేతి వరకు కట్టిన రాఖీ కడుతూ వారు తినిపించిన మైసూర్ పాక్లే గుర్తుకొస్తాయి. కట్టిన రాఖీలు విప్పకుండా తెల్లారి అలాగే స్కూల్కి వెళ్లి ఎవరి చేతికి ఎక్కువ రాఖీలున్నాయని లెక్కలేసుకుని మరి ఆనందించేవాళ్ళం. ఎక్కువ రాఖీలున్నాడు గోల్డ్ మెడల్ సాధించినంత సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. నువ్వు నేను చిన్నప్పుడు తలగడతో కొట్టుకున్న రోజులు, సైకిల్ మీద నిన్ను ఎక్కించుకుని స్కూల్కు తీసుకెళ్లిన రోజులు, నాన్న తెచ్చే పీచ్ మిఠాయి కోసం మనం తన్నుకున్న రోజులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. నాన్న పర్సులో నుంచి 2 రూపాయలను దొంగిలించి నీకు 1/2 రూపాయి ఇచ్చి నేను 1/2 రూపాయి కొట్టేసిన రోజులున్నాయి. ఇలా ఒక్కొక్కటి కళ్ళ ముందే కదులుతున్నాయిరా. ఇలా రాస్తుంటే నా కంటి వెంట నీళ్లు కారుతున్నాయి. ఊహ తెలియని వయసులో ఎదురంటి సరోజాకు నేను రాసిన ప్రేమలేఖలు మోసిన పోస్ట్ ఉమెన్ నువ్వే. నా బీటెక్ సప్లిమెంటరీ ఫీజు కోసం నీ చేతికున్న బంగారు గాజులమ్మి పోయానని అబద్ధం చెప్పి అమ్మ చేతిలో దెబ్బలు తిన్న రోజులు నాకింకా గుర్తున్నాయి. నీ పెళ్లి అప్పగింతలో నన్ను పట్టుకొని అన్నా అన్నా అని నువ్వు ఏడుస్తుంటే నీ కంటి నుండి కారిన కన్నీటి ఆవిరిలో నీకు నా మీదున్న ఆప్యాయత తాలూకు వేడి నన్ను ఏడిపించింది. నా కొడుకుకి అన్ని మామ పోలికలే వచ్చాయి అని నువ్వు గర్వంగా చెప్పుకుంటుంటే నీకు అందగా పుట్టినందుకు ఈ జన్మ ధన్యమైంది. ఈ జీవితానికి ఇది చాలమ్మా. నిన్ను నాకు చెల్లిగా పుట్టించిన భగవంతుడికి దండాలురా బంగారం. వచ్చే రాఖీకి తప్పకుండా వస్తా. నా ఫీజు కోసం నువ్వు త్యాగం చేసిన గాజులకు చక్రవడ్డీ కలుపుకొని మరి మా అల్లుడికి హగ్గీస్ ప్యాకెట్ తెస్తా అంటూ ఓ అన్నయ్య తన చెల్లికి రాఖీ పండుగ రోజు రాసిన కన్నీటి లేఖ ఇది. ఇది వింటే మీకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చే ఉండుంటాయి. మీలో ఎవరైనా ఈ బాధను అనుభవించారా? అయితే కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.